హరహర మహాదేవ శంభో. ఏంటండి అంత కట్టుకేశారు? జరుచుకున్నానండి. క్షమించండి, ఏదైనా చెప్పబోయే ముందు, ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం నా అలవాటు. అలాగా? ఆ బాబు, నీ పేరేటి? ఏం చదువుకున్నావు బాబు? ఒక బిఏ. అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో సర్వర్ లాగా ఉంది. హరహర మహదేవ శంభూ, సరిగ్గా సమాధానం చెప్పరా, లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్లకత్తితో తూట్లు తుట్లుగా పొడి చేస్తాను. ఆధునిక కాలం కదా, ఈ కుర్రవాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు. అదొకరు. అసలు వీరెవరు అనుకుంటున్నారు? వీరి ముత్తాతల వారు, వీర విహార విజయ వెంకట వరకుమార వరప్రసాద రాయలం వారు. బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్ర ఉగ్రుడై తన కరవాలని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాష దాహాతత్తులైన నీచుల్ని ఇళ్ళల వరకు వాళ్ళ తుళ్ళు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు. పాపం, యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి, ఏనుగులు పారిపోయాయి, ఉంటే చూపించుండేవాడిని. నిజంగానా శంభో? అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి, నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు, మంచులో నానా వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసిపోతుంది. ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మద్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ దీక్షలో ఏకాగ్రతలో సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు గౌరవ పాత్రులు. బాబు, ఎనిమిదాకుల వెంకట్రావు, వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా, రాహుకాలం వచ్చేస్తుంది. చూసేది ఏంటండి? మీరు ఊ అనేది తాంబూలం తీసుకుందాం. శుభో, సంప్రదాయంగా జరగకపోతే దేవతలకు కోపం వస్తుంది. నా పెద్దరికంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. తీసురా. నమస్తే, నా పేరు బుక్కలంబోదరం. చూడండి, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు. వెంటనే నిశ్చితార్థం, ఆ తరువాత శాశ్వత కళ్యాణం. హాయ్. ఏంట్రా అమ్మాయి లవ్ చేత్రా? తన మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసి ఉండి. ఏమంది? నచ్చలేదంది. సేమ్ డైలాగ్, నో డిఫరెన్స్. వాసు ఎవరు? నువ్వా? పిలుచుకొస్తానండి. ఏమిటి విషయం? వారెంట్ ఉందా? ఏంటయ్యా అది? మన స్టేషనరీ బిల్ సార్. వారంటీకి బిల్కి తేడా తెలీదు, నీకెందుకురా బిల్డప్? సినిమాల్లో ఇవ్వనండి అరెస్ట్ అనగానే వారెంట్ ఉంది అడుగుతారు కదండి, నేను కూడా అదే ఫాలో అయ్యాను. అంటే అదిగోండి వాసు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ వాసు అంటే మీరేనా? అవును. కొంచెం మాతో వస్తారా? ఎందుకు? ఏ చెప్తే గానీ రావా? సారీ సార్, ప్లీజ్. ఏంటండి స్టేషన్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు. చిన్నబాబు? వాసు అంటే నువ్వేనా? ఏంటా లుక్? నువ్వేనా పెద్ద పిస్తావా? అమ్మా నువ్వా? ఏంటి ఇలా చిక్కిపోయావు? రోజు ఫోన్ లోని మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు. అది కాదమ్మా. ఏది కాదురా, నువ్వు నాకు ఫోన్ చేసే నేను వెళ్ళలేండి. రవి, అది ఇక్కడ కాదు, ఆ గోడకి అటుళ్ళు. అట్టగనమ్మ గారు. ఏంటి అందరు సడన్ ఇక్కడికి వచ్చేసారు? మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పిలిచారు ఏంటి? లేదురా, మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. మాధవయ్య గారు, మనం కాబోయే వ్యంకులం కదా, మీరు బస్ స్టాండ్ వరకు రావాలా? మేమే వచ్చేసే వాళ్ళం కదా. అమ్మమ్మమ్మమ్మ, మర్యాదలు మర్యాదలే, పైగా మగ పెళ్లి వారు. మాధవయ్య గారు, చెల్లెమ్మ చేతిలో ఆ చెంబు పళ్ళెం ఏమిటండి? వచ్చే జన్మలో. నువ్వు వాపు, నేను చెప్తాను.
వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి. ఓహో, ఏం దాంపత్యం అండి. అదేమిటి అలా ఆగిపోయారు మాధవే గారు? మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా? అదేమిటి అలా అడిగారు? మరి లేకపోతే ఏమిటండి, పబ్లిక్ గా కౌగులించుకుని ఎలా నిలబడ్డారో చూడండి. ఆ అబ్బాయి మా వారి మేనల్లుడు, ఆ అమ్మాయి మా అమ్మాయి. మావయ్య, కొయ్యలగూడెం సంబంధం పెళ్లి కొడుకు ఇతనేనా? బ్రదరు, నువ్వు పెళ్లి చూపులు చూడటానికి వచ్చింది ఈ పిల్లనే. ఆ బట్టతల్లి పెద్ద మనిషి పెళ్లి కొడుకు తండ్రి ఎవడా? మీరు కుదుర్చుకునే సంబంధం ఈ అమ్మాయి. ఆవిడేనా పెళ్లి కొడుకు తల్లి? ఏమో మీకు కాబోయే కోడలు ఈవిడే. ఈ అమ్మాయికి నేను బావని, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను శాంపుల్ కో ముద్దిస్తాను చూడండి. ఇప్పుడు కూడా పెళ్లి చూపులు చూస్తారా? ఓయ్, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. ఏమయ్యా పెద్ద మనిషి, మర్యాదస్తుల కుటుంబం అని చెప్పావు, రోడ్డు మీద నిలబడి కౌగిలించుకోవడం అయినా మర్యాద? ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. నువ్వు వద్దు, నీ బోడి సంబంధం వద్దు, ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు, రావే. పదండి, ఏ రాయింక నిలబెడి చూస్తావో పదా. ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు, రారా. నమస్తే గురు గారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఎందుకు? ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్, ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట, ప్రశ్నల వర్షం కురిపిస్తుంది, అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి, సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు? ఏ అబ్బా, నువ్వు ఉండు వంకర శాస్త్రి. మీరు కూడా వచ్చారా? సారీ మావి గారు, నమస్తే. బాబు, మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ నుంచి చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు, మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్ని తాళాలున్నా ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తా? ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది. ఫినిష్ అయిపోయా. ఆటో రన్నింగ్ ని బట్ట? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది, ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కి వచ్చేది. అమ్మయ్యా, ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కరడానికి, ఇంటిల్ల పాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోవడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. ఎవరినండి? మిమ్మల్ని. ఆడదంటే పిల్లల కని యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది, ఈనాడు మీకు చెప్పబోతే మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే కబుక్ నేనేం చేయను? మీద పడి కరుస్తారా? ఐఎమ్ సారీ, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను. ఏం నువ్వు చేస్తున్నావు పని? సిగ్గులేదు, ఎవరైనా చూసి ఏమనుకుంటారు? అసలు ఎందుకు వచ్చావు? నిన్ను ఇళ్ళు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవధ చేయడమే కార్యక్రమంగా పెట్టావా? వెళ్ళు,
గురుగారు గురుగారు ఏమిటండి ఇదంతాను? ఈ అమాయకురాల మీద ఇలాగే అక్కలొస్తున్నారు ఏమిటండి? ఎవరు అమాయకురాలు? మీ భార్య గారండి. తానా? నా భార్య? మీకు మతిపోయిందా? చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతీయారు ఎక్కడైనా పరాయి మగాన్ని పట్టుకుని నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరనే న్యాయం చెప్పండి. ఆల్ రైట్, నేను తాళి కట్టిన ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది? నల్లపూసలేవి, కాలికి మెట్లేవి? చూపించమనండి, కమాన్. కరెక్ట్. చూడమ్మా, ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత వచ్చారు నిరూపించమ్మా. బాబాయ్ గారు, పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి నీ బొంద మర్చిపోయావు. ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది, వచ్చి ఏడ్చి గీపించేస్తారే, మీరు దాని అలో చేయదు.